చూసుకుంటే మరి నిన్న 10 గంటల వరకు నడిపినప్పుడు మేము కోఆపరేట్ చేసినాం కదా సార్, 10 గంటల వరకు మీరు కంప్లీట్గా మీరు చెప్పే వరకు కూడా మేము సభలోనే కూర్చున్నాం కదా సార్. మరి సార్ మరి ఈరోజు కూడా మేము రెడీగా ఉన్నాం, 10 గంటల వరకు కాదు 11 అయినా 12 అయినా కూర్చుంటాము. గతంలో కూడా మేము 12 గంటల దాకా సభ నడిచినటువంటి మన దగ్గర ప్రాక్టీసెస్ ఉన్నాయి సార్, మేము రెడీగా ఉన్నాం. కానీ ఈరోజు మీరు ఏ రీజన్ లేకుండా మీరు సడన్గా ఎజెండా ఇచ్చిన తర్వాత మీరు ఎజెండాను కూడా బేఖాతరు చేసి మరి బిజినెస్ దాంట్లో డిసైడ్ అయినటువంటి అంశాలను కూడా మీరు బేఖాతరు చేసి ఇష్టానుసారంగా మీరు ఇట్లా విత్డ్రా చేసుకొని రేపటికి ఎల్లుండటికి వాయిదాంటే ఎట్లా సార్? ఒకవేళ అట్లంటే చెప్పండి సార్, ఒక 4 రోజుల తర్వాత మీరు పెడుతుంటే సార్ మేము రెడీగా ఉన్నాం. లేదా ఈ రోజైనా సరే మీరు డిస్కషన్ పెట్టండి సార్, ఎంత సమయమైనా తెల్లారులు మీరు మీటింగ్ మీరు పెట్టినా కూడా డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం సార్. మేము ఒకటే విషయం తెలియజేస్తూ ఉన్నాం సార్, మా మీరు ఎన్ని చేసినా మీరు ఎట్లయినా కూడా రేపు డిసైడ్ రేపు చేస్తామని డిసైడ్ చేసి మేము లేకపోయినా కూడా మీరు డిసైడ్ చేస్తా అంటే సార్, మా మేము అనుకున్నటువంటి మా డిమాండ్ ఒకటే సార్, మీరు నిజంగా సిబిఐకి ఈ రేపు మీరు సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, క్లారిటీ ఉన్నదా మీకు ఆ అంశం కూడా చెప్పండి సార్. మా డిమాండ్ అయితే మేము చాలా స్పష్టంగా రేపు మేము ఉన్నా లేకపోయినా మా వాయిస్ అయితే ఒకటే సార్, మీరు ఖచ్చితంగా ఈ రేపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు కదా సార్, మరి ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నిజాలు బయటకు పెట్టండి సార్. మీకు చిత్తశుద్ధి ఉంటే మేము తెలియజేస్తూ ఉన్నాం సార్, మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీతో ఎట్లనో వీలైతలేదని చెప్పి మీరే అంటున్నారు సార్, జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ఇవ్వడం లేదని మీరే చెప్తా ఉన్నారు సార్. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎప్పుడైతే మరి అక్కడ సాధ్యం అవుతలేదో మరి సిబిఐకి ఇవ్వడంలో మీకు అభ్యంతరం ఏముండదో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది సార్. ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వండి సార్, నిజ నిర్ధారణ మేము చేయిస్తాం సార్, వాస్తవాలు బయటకు తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. జాఫర్ సార్. ఆనరబుల్ స్పీకర్ సార్, సార్ ప్లీజ్. ఆనరబుల్ స్పీకర్ సార్, మహేశ్వర్ రెడ్డి గారు సార్, సిబిఐ నేను కోరలేదు సార్, సిబిఐది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే వారే అడిగారు సార్. ఒక కేసు కూడా హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ గారు హైకోర్టులో కూడా కేసు వేశారు సార్, కేసు వేసి సిబిఐ ఈరోజు కూడా కేసు పెండింగ్లో ఉంది సార్. సిబిఐ కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి వారే అన్నవారు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారి. జాఫర్ భాయ్. ఆనరబుల్ స్పీకర్ సార్, జైసాకే అభి కాంగ్రెస్ కే మేరే సాథి ఎమ్మెల్యే నే కహా కి కాఫీ లేట్ హో గయా హై ఇస్కే లియే కల్ పే రఖనా చాహియే, తో బేషక్ సార్ చూంకి కల్ భీ 10 బజ్ గయే థే ఆజ్ భీ లేట్ హో గయా ఔర్ ఇతనా బడా సబ్జెక్ట్ హై తో కల్ కే లియే అగర్ ఆప్ పోస్ట్పోన్ కర్తే హై అగర్ కల్ అగర్ ఇస్కే ఊపర్ రఖతే హై బహస్ తో హమ్కో కోయి ఆబ్జెక్షన్ నహీ హై సార్. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్ష, వాస్తవంగా 25 అంటే సమ్మక్క సారక్కలది కార్యక్రమం అయినా పెడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో నాకు కూడా అంటే నేను నా వ్యక్తిగతంగా 3 ఆఫ్లో ఉన్నాను. అందువలన అంతకుముందు అన్నీ నేను మాట్లాడుకున్నాయి, అన్నీ చెప్పినాయి, నా ఓపెన్గానే చెప్తున్నాను. ఇక లేదు అనుకుంటే 20 సమ్మక సారకుల తర్వాత కాదు అనుకుంటే ఇక ముఖ్యమంత్రి గారికి ఆ సౌలభ్యాన్ని బట్టి రేపు నడిపిన నాకు అభ్యంతరం. మాటలు తీసేసిండ్రా లేదా? తీసేసింది కదా, అనౌన్స్ చేసినా కదా. సో బేసికల్లీ అధ్యక్ష, రెండు విషయాలు సార్. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఎస్సీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష, మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, సభను కొనసాగించాలనుకున్నా, కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఎస్సీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటి ఉంది, కదా, ఓన్లీ 1 ఐటమ్ ఇన్ ద ఎజెండా, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్. మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు, మేము నిన్న ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం, శాసనసభ రేపు ఉంటుందా, ఈరోజు డిస్కషన్ ఉంటుందా అంటే ఈరోజే ఉంటుంది, ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం, వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు, మధ్యాహ్నం 1 గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము.
యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం. గతంలో మేము అట్లా చేయలేదు. అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈరోజే ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా రాత్రి 9 అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంతైంది? 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఓపుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈరోజు ఉదయం నుంచి 2 కూడా ఈరోజే డిస్కషన్ అవుతుంది, ఈరోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వీ ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వీ ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. మీరైనా వారైనా మీరు ఏదన్నా ఈ ఒకరోజుతో అయ్యేది కాదు, ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఎస్సీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షంను కాన్ఫిడెన్స్లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈరోజే సభ జరపండి, ఈరోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. సార్ అధ్యక్ష, సార్ బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వీ హ్యావ్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. సార్ లాస్ట్ పాయింట్ చూస్తే గౌరవ హరీష్ రావు గారికి ఇట్ వాజ్ ఆల్సో డిసైడెడ్ ద లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్స్ ఇఫ్ ఎనీ విల్ బి టేకెన్ ఆఫ్టర్ 13/2/2024 విత్ ద పర్మిషన్ ఆఫ్ ద హానరబుల్ స్పీకర్. దిస్ ఈజ్ ద డెసిషన్ టేకెన్ ఇన్ ద బీఎస్సీ. సో సార్ సో ఎవ్రీ డే బీఎస్సీ పెట్టారు సార్. నేను రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నాను, ఎవ్రీడే బీఎస్సీ అనేది ఉండదు సార్. సో స్పీకర్ గారు బీఎస్సీ మీటింగ్ పిలిచినప్పుడు ఆ రోజు లాస్ట్కి ఇంకేమైనా లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్స్ అది కూడా చెప్తాను సార్, బిజినెస్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ హానరబుల్ స్పీకర్ లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ అని క్లారిటీగా మీ అందరి టేబుల్స్ పైన ఇది బీఎస్సీ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ని ప్లేస్ చేయటం జరిగింది. సో బీఎస్సీ పిలిస్తేనే స్పీకర్ గారు నిర్ణయం చేయాల్సిన అంశం దీంట్లో పేర్కొనబడలేదు. అయినా కానీ బీఎస్సీ పిలవాలి, బీఎస్సీ పిలవాలని మీరు కోరినరు, తప్పకుండా బీఎస్సీ రేపొద్దున పిలవండి సార్. మీరు రేపొద్దున మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం, మేము కూడా పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారుగా ప్రభుత్వం కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈరోజు మరి వైట్ పేపర్ ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్న తరుణంలో మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఇది చాలా ముఖ్యమైనది సబ్జెక్టు, చాలామంది కూడా దీంట్లో డిస్కషన్స్లో పాల్గొనాలని కులంకుశంగా పాల్గొనాలని ఆ అంశం మా సభ్యులతో పాటు గౌరవనీయులు సిపిఐ మరి ఫ్లోర్ లీడర్ గారు ఎంఐఎం సంబంధించిన గౌరవ సభ్యులు మరి అదేవిధంగా అందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన వారి అభిప్రాయం వారు తెలియజేశారు. గౌరవ స్పీకర్ గారిని మేము కూడా కోరుతా ఉన్నాం, చాలామంది సభ్యులు దీంట్లో ఈ చర్చలో పాల్గొనాలని, ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, చాలా ప్రధానమైన సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్టుకు సంబంధించిన వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకోసమే మేము కూడా కోరుతా ఉన్నాం 10 మొదలు పెట్టుకొని 6, 7, 8 రేపు 9 వరకు కూడా మీ అనుమతితో సభను మేము కూడా నడపడానికి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా రేపు రాబోయే కాలంలో ఇరిగేషన్ పరంగా తీసుకోవాల్సిన అనేక అంశాలపై వారిచ్చే వారికి ఉన్న అనుభవాలతో కూడా ఇంకా వేరే అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి సమయం అవసరం కనుక నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. రేపొద్దున మీరు మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. రేపు మీరు ఈ సబ్జెక్ట్ను టేకప్ చేసి కులంకుశంగా చర్చుకునే విధంగా సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ద హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ 10 a.m.
టుమారో సాటర్డే ద 17th February 2024.